జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రముఖ పౌరాణిక జ్యోతిష వాస్తు వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌచ్ గారిచే మానవ జీవనంలో శ్రీరాముడు అనే అంశంపై ప్రవచనం వింటూ శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు. రామాయణంలోని అనేక ఘట్టాలను కళ్ళకట్టినట్టు చెప్పిన తీరు అద్భుతంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్, కొత్త మోహన్, వీరభత్తిని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం, కొత్తపల్లి శ్రీనివాస్, నాగభూషణం, అనంతుల ప్రేమ్, రావికంటరాములు, ఎర్ర రంజిత్, నూనె రాధాకిషన్, మనుక సంతోష్, కేఎల్వై కృష్ణ, ఊటూరి ఉమాపతి, భువనగిరి వాసు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మున్సిపట్ల లక్ష్మీనారాయణ, పెద్ద ఎత్తున మాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జ్వరం వస్తే మనకు జ్వరం వస్తే ఏం చేస్తామంటే పూజ పనులు పెట్టేస్తాడు. జ్వరం వచ్చిన వాళ్ళ ఏం చేస్తాం? పాపం ఆయన అలా చేయలేదు. జ్వరమా, నా పూజ ఎంతవరకు చెట్టు మీద ఉండదు, పూజ అయిపోయాక మళ్ళీ అలాగే రా. అలాంటి వాడి అర్చకుడు. సరే, జ్వరం పోయింది. చేతల చేత హింసించి ఒక పిశాచి జన్మ వచ్చేసింది ఆయన ఆమెకు. అందుకోసమై మరి అంటే పాపం ఆమెకు ఆ జన్మ పోయి మళ్ళీ పవిత్రురాలు కావాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు నీకు వయస్సు ఎంత? 98 అండి. తప్ప మనం భగవంతుని చూస్తే ఇది ఒక ఆనందం ఉంటే ఉండవచ్చు. కనుక అక్కడ దేవతలు కూడా కోరుకున్నారు కనుక దశరథాన్ని గర్భవాసంలో పుడతాను. కానీ ఎందుకు పుట్టలేదు అంటే పాపం శ్రవణ కుమారుని తీసుకుని వెళుతూ ఉన్నాడు. కుమారుడు తల్లి తండ్రిని క్షేత్రాలని చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నా అంటే కళ్ళు లేని వాళ్లకు కూడా కళ్ళు ఉన్నట్టుగా కనిపించేటట్టుగా అంటూ ఉంటారు కదండి. ఒక్కోసారి కళ్ళ కట్టినట్టుగా ఉందండి మీరు మాట్లాడుతుంటే అంటారు. కళ్ళ కట్టినట్టుగా ఉండడం ఏంటంటే కళ్ళకు అద్దినట్టుగానే ఉంది చెప్తే. అలాగా చూపిస్తూ యాత్రను తిరుగుతూ ఈ అయోధ్యానగర ప్రాంతానికి వచ్చాడు పాపం ఆయన. ఎండాకాలం, నాయన కుమార దాహం వేస్తోందిరా, అమ్మా ఇక్కడ మీరు ఉండండి, నేను వెళ్ళి ఇంకా చూసేస్తానని పాపం వీడు చిన్న చెంబు లాంటిది పట్టుకొని వెతకగా సరయూ నది యొక్క పాయ అక్కడ ప్రవహిస్తోంది. అక్కడికి వెళ్ళాడు, చూచాడు, ఆ నీళ్లను ముంచుతూ ఉన్నాడు. బిందెను నీళ్లలో ముంచినప్పుడు కొంచెం చప్పుడు వస్తుంది బుడబుడ అని. అక్కడనే ఉన్నాడు పక్కకు దశరథ మహారాజు గారు వేటకు వచ్చాడు. అక్కడేదో నీ చెవులు నోరు జాగ్రత్త సుమా, అది నీ జన్మానికి మంచి చెడు రెండూ చేసే శక్తి ఆయుధంలాగా దానికి ఉంది. సరే, ఈ కారణంగా జరగలేదు గనక ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది గనక దశరథ, అదిగో ఋష్యశృంగుల వారు వచ్చారు. ఎవరండి ఋష్యశృంగులు అంటే? దశరథునికి రామలక్ష్మణుల కంటే పూర్వం ఒక కూ